నమస్కారం మీ అందరికీ, మీ వసుధారాని. ఎట్లున్నారు? ఇప్పుడే పాపం వన్ ఆఫ్ అవర్ తెలుగు బ్రదర్ హ్యాజ్ రిపోర్టెడ్ స్వాతి దేవినేనిని న్యూజెర్సీ పోలీస్ స్టేషన్లో హెయిట్ స్పీచ్ లాగా రిపోర్ట్ చేశాడు. పాపం ఆ అమ్మాయిది తెలవక మెసేజ్ వదిలింది. మొన్న నేను అదే ఎక్స్ప్లెయిన్ చేసిన, నిన్న ఎక్స్ప్లెయిన్ చేసిన, మొన్న కాదు, దట్ అమ్మ చూడు అలాంటిది కాదు ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసిన. కానీ చాలామంది అట్లాంటి మిస్టేక్స్ చేస్తారు. చేసినప్పుడు యాజ్ అ గ్రోన్ పీపుల్ ఆర్ ఇక్కడికి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ చూసి తెలుసుకొని యానలైజ్ చేసి ఇక్కడ కొన్నేళ్ళ నుంచి ఉన్నోళ్ళు కొంచెం పట్టించుకొని అమ్మాయికి సంజాయించాలి. కానీ డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ రిపోర్ట్ చేయడం తప్పు. స్వాతి దేవినేని హేట్ స్పీచ్ ఇవ్వలేదు. షీ గేవ్ అ కంపారిజన్ ఆఫ్ బోత్ ద కంట్రీస్. ఆ అమ్మాయి చులకనగా మాట్లాడింది, కానీ హేట్ స్పీచ్ ఇవ్వలేదు. తెలవక హేళన చేసింది, కానీ హేట్ స్పీచ్ ఇవ్వలేదు. సో ఇది తెలుసుకోవాలి ప్రజలు, ఎందుకంటే ఆ అమ్మాయి చేసిన తప్పేం లేదు. ద గర్ల్ కెన్ కాంటాక్ట్ మీ ఎనీ టైమ్, ద లేడీ. ఆ అమ్మాయి ఏడ్చుకుంటా ఇప్పుడు భయపడిపోయింది. సో ఆ ఒక్క సెంటెన్స్ కూడా ఆమె ఎప్పుడు చెడు మాట్లాడలేదు, కంపారిజన్ చేసింది. ఎవరైనా కంపేర్ చేస్తారు తెలవక, ఆ కంపారిజన్లో తప్పు మాట్లాడింది. అది నిన్న నేను దాని గురించే మాట్లాడా, అమ్మా అట్లా మాట్లాడొద్దు అని. ఆ అమ్మాయి ఇప్పుడు భయపడిపోయింది. మన తెలంగాణ తెలుగు బ్రదరు ఒక బ్రదర్ పోయి కంప్లైంట్ చేసిండు, అది చాలా తప్పు. ఎందుకంటే ఆ అమ్మాయి కులము కానివ్వండి, మతాలు కానివ్వండి, దేని గురించి చెడు మాట్లాడలేదు, జస్ట్ తెలవక కంపేర్ చేసింది. భారతదేశాన్ని మెచ్చుకొని అమెరికా అని జోకింగ్గా తీసేసింది. అది కొంచెం చాలామందికి తప్పులా కనిపించింది. ఆ అమ్మాయికి చెప్పడం ధర్మం, కానీ ఆ అమ్మాయిని వార్న్ చేయడం ధర్మం. అంతేగాని ఆ అమ్మాయి మీద రిజిస్టర్ చేసే అంత కంప్లైంట్ ఏం లేదు ఆడ. సో దట్ ఈస్ వెరీ రాంగ్ దట్ దిస్ జెంటిల్మెన్ హ్యాస్ డన్. ఎందుకంటే ఆ అమ్మాయి భయపడే అవసరం లేదు. తెలుగు రాష్ట్రాలు రెండు, ఆ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు చాలామంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరూ ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తారు. ఎంతోమంది మాట్లాడారు, అర్థమైందా? చాలామంది మన ఇండియాలో ఉండుకుంటా మన సాంప్రదాయం, మన సంస్కృతిని హేళన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ అమ్మాయి జస్ట్ కంపారిజన్లో కొంచెం అగ్రెసివ్గా చేసింది. వాళ్ళమ్మ నాన్నలది ఏమైపోతుంది ఏమైపోతుంది అనేది అదేదో రీజన్ చెప్పింది ఆ అమ్మాయి. అపాలజైజ్ అయిపోయి భయపడిపోయింది ఆ అమ్మాయి. అంత భయపడే అవసరం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమన్నా అయితే ఈ అబ్బాయి చేసిన పనికి ఎంత దూరం వరకు వెళ్ళాలి కంప్లైంట్స్? సో ఇన్స్టెడ్ ఆఫ్ థ్రెటనింగ్, ఎవరినో భయపట్టించే బదులు మనము మంచిగా చెప్పాలి. వన్ టైం, టూ టైం, త్రీ టైం, థర్డ్ టైం కూడా వినకపోతే అప్పుడు మనం కంప్లైంట్ చేసిన ఒక పద్ధతి. కానీ ఫస్ట్ టైం మిస్టేక్ చేసిన అమ్మాయిని పట్టుకొని ఆ అమ్మాయి మీరు ఏ సెంటెన్స్లో చూడండి, ఆ అమ్మాయి హేట్ స్పీచ్ లాగా మాట్లాడలే. కంపారిజన్, అగ్రదేశము, అమెరికా ఇట్లొచ్చిపోతారు అట్లొచ్చిపోతారు, కాపాడుకుంటలేరు, వేల వేల మంది శవాలు చచ్చిపోతారు, మనుషులు చచ్చిపోతారు, శవాలు ఉన్నాయి, ఇట్లా కంపారిజన్ చేసుకొని మేరా భారత్ మహాన్ అని మన భారతదేశాన్ని మెచ్చుకుంది. ఆ కంపారిజన్లా కొంచెం అమెరికా అని కించవలసినట్టు ఉంది. కాబట్టి నాలాంటి వాళ్ళు కూడా అట్లా చేయొద్దమ్మా అని హిస్టరీ చెప్పిన నిన్ననే పెద్ద స్పీచ్ ఇచ్చి. అట్లాంటిది ఇంకొక ఆమె కూడా చేసింది ఆ అమ్మాయికి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. సో బట్ ఇప్పుడు చేసిన బ్రదరు చాలా తప్పది. హీ నీడ్స్ టు గో, హీ నీడ్స్ టు రిమూవ్ దట్ కేస్ అగేన్స్ట్ ద యంగ్ గర్ల్ బికాస్ షీ డిడ్ నాట్ లీవ్ ఎ హేట్ స్పీచ్. షీ జస్ట్ కంపేర్డ్
United States to India. That is all. So please don't take it literally and don't put girls and our people in trouble. Yes, she made a mistake of comparing without knowing the knowledge of the country. కొత్తగా వచ్చిందేమో దేశానికి మా అంటే 10 ఏళ్ళు కూడా ఉండకుండా వచ్చి ఈ దేశంలో అమ్మాయి. అమ్మాయిని భయపెట్టేయడం చాలా తప్పు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాలంటే చాలామందికి ధైర్యం దమ్ము ఉండాలి. అమ్మాయి ఏదో ఆవేశంలా చెప్పిందేమో కానీ తిట్టలేదు. సో ఈ దేశాన్ని తిట్టలేదు, మన భారతదేశాన్ని తిట్టలేదు, కంపారిజన్ చేసింది. మనం చేస్తాం కదా కోటీల మంచిగా దొరుకుతలేదు, హ్యాబిట్స్లో మంచిగా దొరుకుతుందని, లేకపోతే హ్యాబిట్స్లో మంచిగా దొరుకుతలేదు, జూబ్లీస్లో మంచిగా దొరుకుతుందని, చాన్మినార్ల ఇల్లు బాగలేదు, ఇది మణికొండల తోపున్నాయి విల్లాలు అంటారు. గట్లనే చెప్పుకున్నదేమో, చెప్పుకుంటే మనం బుద్ధి చెప్పాలా కానీ ఏకంగా పోయి కంప్లైంట్లు చేస్తే ఎట్లా? సో బీ కేర్ఫుల్ హూ ఎవర్ ఇస్ కంప్లైనింగ్ అగేన్స్ట్ స్వాతి దేవనేని. Please remember that I will support the girl because she did not give a hate speech. It, as a grown people, it is our responsibility to educate the person or else warn her, amma itta cheyyodu thalli, itlaanti maatalu maatladoddu ani cheppali gaani ishtam unnattu poi complaintlu chesthe evadu urukodu. Arthamainda? Idi tappu brother. Take the case back. Because the whole Telugu associations will stand for that young girl. Because she did not insult America. She just compared America to India. Which lot of people in America have got offended who are Telugu people. Ammai ane matalu. Anta analyze chese chala mandi ki a capacity ledu. So ammai ane dantlo. ఆ అమ్మాయి అనే దాంట్లో కెపాసిటీ అనాలిసిస్ చేసి ఆ అమ్మాయిని సంజాయించాలి. అంతేగాని ఎగేసుకపోయి పోలీసు వాళ్ళ దగ్గరికి పోతే అది తప్పు. ఇప్పుడు మా గల్లీలల్లో ఇండియాలో ఓ డబ్బులు కొడతారు, ఇక అర్థమైందా? ఇక ఏ పనుకున్నా డబ్బులు కొట్టుడు మా ఊళ్ళు, అర్థమైందా? ఇక అర్ధరాత్రి 12 గంటలకు కొడితే కానీ నేను పోలీసు వాళ్ళని పిలువ, అర్థమైందా? ఎందుకంటే చాలామంది పెద్దోళ్ళు ఉంటారు గల్లీలో, పండుకున్న వాళ్ళు ఉంటారు, కడుపుతోటి ఉన్నోళ్ళు ఉంటారు. అట్లా మేము ఫోన్ చేసి పిలుస్తా. 10 గంటల లోపల ఏ డబ్బు కొట్టినా నేనేమన్నా, రాత్రి 10 లోపల నేను ఏమీ అన, 10 దాటిందంటే పిలుస్తా. సో ఒక టైమింగు, ఒక పద్ధతి, తెలియకపోతే తెలిసేటట్టు చేయాలి. అంతేగాని 10 గంటలకు డబ్బు కొడతా నేను పోలీసులను పిలిచి ఉన్నోళ్ళందని ఎత్తుకపోమంటే ఎట్లా? అది తప్పు. సో ఈ అమ్మాయి చేసిన తప్పు ఇస్ జస్ట్ కంపారిజన్ అండ్ చాలా యూనో అభిమానం, మన భారతదేశం మీద అభిమానంతో తెలివక మాట్లాడింది. సో అమ్మ స్వాతి దేవనేని, డోంట్ వరీ అబౌట్ ఇట్ బికాస్ ఐ డిసగ్రీ విత్ ద బ్రదర్ వాట్ హీ డిడ్ అండ్ హీ షుడెంట్ బి డూయింగ్ దిస్ టు అ యంగ్ గర్ల్ లైక్ యూ. ఎస్, యూ మేడ్ అ మిస్టేక్. ఎస్, యూ అపాలజైజ్డ్ ఫర్ ఇట్. యూ డోంట్ హ్యావ్ టు క్రై. You don't have to get scared of anybody because whole Telugu association will stand behind you and including me. So be careful next time. Bayapadakunda maatladu. Freedom of speech. This is freedom of speech. You did not give a hatred speech. You just spoke in comparison between two countries. If evaranna vachi mimmalni adugute cheppu. అదే వీడియోలో ఎక్కడ కూడా హేట్ స్పీచ్ లేదు. ఓన్లీ థింగ్ ఇస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, యూ యూజ్డ్ యువర్ రైట్స్ వెదర్ ఇన్ ఇండియా వెదర్ హియర్. దట్ ఈస్ అ లా దట్ యూ క్యాన్ యూజ్, దట్ ఇట్ ఈస్ యువర్ ఫ్రీడమ్ ఆఫ్ రైట్. ఇండియాలో కూడా మీకు ఫ్రీడమ్ ఉంది, అమెరికాలో కూడా ఉంది. మీరు అమెరికా సిటిజన్ కాకపోతే మీరు ఇండియాది వాడుకోవచ్చు. ఇండియా అమెరికన్ సిటిజన్ అయితే ఆల్రెడీ లాలోనే ఉంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. హేట్ స్పీచ్ మీరు ఇవ్వలేదు, భయపడక్కర్లేదు. స్వాతి దేవనేని అమ్మ, డోంట్ గెట్ స్కేర్డ్ పాప, డోంట్ వరీ అబౌట్ ఇట్ తల్లి. యూ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్. యూ జస్ట్ కంపేర్డ్ ద కంట్రీస్ విచ్ లాట్ ఆఫ్ పీపుల్ టుక్ ఇట్ ఒఫెన్సివ్. ఓపిక కొద్దీ ఇంకొక ఒక లేడీ తెలుగు అమ్మాయి కూడా, తెలుగు మహిళ కూడా మీకు సంజాయించింది, చాలా బాగా చెప్పింది ఆమె కూడా.
నేను నిన్న మీకు చాలా సంజాయించిన అది మంచిది కాదు అట్లా మాట్లాడడం అని, కంపారిజన్లో కంట్రీ ఎట్లా ఉంటాయి రెండు అనేది కూడా చెప్పాను. షీ డి నాట్ యూ డి నాట్ డూ ఎనీథింగ్ రాంగ్ తల్లి, సో డోంట్ గెట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీబడి. ఓకేనా, ఉంటాను మరి. సో ఆల్ బ్రదర్స్ సిస్టర్స్, ప్లీజ్ పాస్ దిస్ మెసేజ్ టు ఎవ్రీబడి, అందరికీ చెప్పండి ఈ వీడియో. ఎందుకంటే ఆ అమ్మాయికి చేరేటట్టు నేను అమ్మాయిని ట్యాగ్ చేస్తా, బట్ మేక్ షూర్ దట్ దిస్ ఇస్ సెంట్ అవుట్, బికాస్ అన్యాయంగా ఒక ఆడపిల్ల భయపడడం తప్పది. అర్థమైందా? అండ్ బ్రదర్ ప్లీజ్ టేక్ ద రిపోర్ట్ బ్యాక్, బికాస్ దట్ ఈస్ నాట్ రైట్ వాట్ యు డిడ్ టు హర్. ఎందుకంటే అది చాలా తప్పు. అమ్మాయి భయపడ్డది, దట్ ఈస్ నాట్ రైట్ టు డూ ఇట్ టు సంబడి హూ డస్ నాట్ నో లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ దిస్ కంట్రీ. ఓకే, ఇప్పుడు మనం అందరం ఆ అమ్మాయికి చెప్పినాము, అయిపోయింది, ఆడికి వదిలేయాలి. అంతేగాని ఆ అమ్మాయిని భయపెట్టించే అవసరం లేదు. సో ఉంటాను మరి, మీ వసుధార అండ్ స్వాతి దేవనేని. ప్లీజ్ కాంటాక్ట్ మీ ఇఫ్ యూ నీడ్ హెల్ప్. ఐ విల్ అవేకన్ ఆల్ ద తెలుగు అసోసియేషన్ అండ్ దెన్ యూ కెన్ టాక్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ టేక్ దర్ సపోర్ట్. ఉంటాను మరి, మీ వసుధార. నమస్కారం.